సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మా కాలనీలో ఉన్న సమస్యలు ఆయనకు తెలుసు. మరి ఆ సమస్యల పట్ల మేము చెప్పాం, కానీ మా కాలనీలో మేమందరం కూడా అనుకునేది ఏంటంటే, కాలనీ ఏర్పడ్డప్పటి నుంచి వెళ్ళి కూడా ఆర్మూర్ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ అత్యధిక ట్యాక్స్ కట్టే కాలనీ ఇది మహాలక్ష్మి కాలనీ. ఇక్కడ ఎటువంటి సమస్యలను కానీ పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ డ్రాట్ వచ్చింది, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అక్కడ నరేంద్ర జూనియర్ కాలేజ్ దగ్గర రెండు బోర్లు వేయించేసి అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా పైప్ లైన్ వేయించడం జరిగింది. కన్నా నేను కౌన్సిలర్గా ఇక్కడ లేకున్నా కానీ ఇక్కడ నా ఇల్లుంది కాబట్టి ఈ కౌన్సిల్లో ఉన్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి అందరినీ చూసుకోవడం జరిగింది. అలాగే అయ్యప్ప శ్రీనివాస్ గారు దీన్ని కోరుకునేది ఏంటంటే, ఇక్కడ అత్యధిక ట్యాక్స్ వసూలయ్యే కాలనీ కాబట్టి ఈ కాలనీలో ఎటువంటి సమస్యలు రాకుండా ఏదైనా సమస్య చిన్నది కానీ పెద్దది కానీ సమస్య వస్తే తొందరగా పరిష్కారం చేసే విధంగా ఆయన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మా మహాలక్ష్మి కాలనీ వాస్తవ్యుడు శ్రీ అయ్యప్ప శ్రీమతి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారు మా ఆర్మూర్ నూతనంగా మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముచ్చటగా మూడవ వ్యక్తి ఆర్మూర్ మహాలక్ష్మి కాలనీ నుంచి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి అందరం కూడా గతంలో త్రివేణి గారు కానీ నేను కానీ నేను కూడా కమ్యూనిటీ హాల్కు 20 లక్షలు, మళ్ళీ ఒక 5 లక్షలు కూడా దాదాపుగా తీసుకొచ్చి ఆ కమ్యూనిటీ హాల్ యొక్క ప్రారంభానికి మేము మా హయాంలో చేయడం జరిగింది. నేను కూడా వాస్తవంగా జెండా గారి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ కాలనీ మనది, ఇది మనదని ఒక భావనతో ఇక్కడ కానీ సీసీ రోడ్లు కానీ అది కానీ డంబర్ రోడ్లు కానీ జీవన్ మార్గ్ కూడా మా జీవన్ రెడ్డి గారి సహకారంతో పాటు జీవన్ మార్గ్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కాలనీ వాసులు కూడా మాకు ఎల్లవెల్లో మాకు సహకారం అందించారు. ఇక ముందు కూడా అయ్యప్ప శ్రీనివాస్ అదేవిధంగా కొనసాగించి కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని
కోరుతూ సంతోషంగా మా కాలనీ నుంచి అయినందుకు నేను గర్వపడుతూ ఆయన అభినందిస్తున్నాను. మిత్రులకు అందరికీ శుభోదయం. ఈరోజు చాలా సంతోషకరం. వాస్తవంగా చాలా లేట్ అయిపోయింది, మనం ఎప్పుడో చేయాలి, కానీ అనివార్య కారణం వల్ల మనం కొద్దిగా లేట్ అయిపోయింది. సరే ఓకే. మృదు స్వామి మంచి వ్యక్తి, మర్యాదస్తుడు, దైవభక్తి బాగా అంది వ్యక్తి. మన అయ్యప్ప సీనియర్లో విశేష మన సిస్టర్ లావణ్య, మన కాలనీ నుంచి మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోపోవడం మన అందరికీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన కాలనీ కాబట్టి, మన కాలనీ తమ్ముడు మన సీనియర్ మన కాబట్టి ఎంతో హ్యాపీగా ఉంది. ఇలా ఇదే రకంగా మన కాలనీలో అందరు ఇలా కలిసిమెలిసి ఉండాలని నేను మనసుకుంటే, నాకు ఒకటే కోరిక, ఇంకేం లేదు, ఎప్పుడు అందరం ఇలా కలిసిమెలిసి ఉండాలి, అంతే నా కోరిక, ఏం లేదు. అందరం మన అందరం ఒక రకంగా ఉండి మంచి అన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనకు మంచి బ్యూటిఫుల్ కమ్యూనిటీ హాల్ ఉంది, కమ్యూనిటీ హాల్లో మనం ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదేవిధంగా తమ్ముడు కూడా మన కమిటీ హాల్ మీద దృష్టి పెట్టి, మన కాలు మీద దృష్టి పెట్టి, కొన్ని రోడ్స్ అవి లేవు, సాధ్యవంతరకు ప్రయత్నం చేసి వెనకాల మేము ఉంటాము, ఎక్కడికైనా ఉంటే అక్కడికి వస్తాము. గంగా నేపినట్టు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అసలు ఆర్మీ ఇవ్వలేడు, కావసా కమిషనర్ కాదు, కలెక్టర్ కాదు, ఏడకడానికి పోదాం, అందరం రెడీ ఉన్నాం నేను అనుకున్నందుకు. ఈ పీరియడ్లో మనకు రోడ్లు అన్ని అయిపోయి నీ పేరు సంపాదించుకోవాలని నా మనసుకు కోరిక. ఈరోజు ఆర్మూర్ మహాలక్ష్మి కాలనీ సభ్యులు, ఇంటి సభ్యులు అందరూ ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా మేము కొత్తగా ఎన్నుకోబడినాం కాబట్టి మమ్మల్ని సన్మానించడానికి వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మనం ఆర్మూర్లో అది వాళ్ళు చెప్పినట్టు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్తో పాటు కమ్యూనిటీ, ఒక గొప్ప కమ్యూనిటీ గల కాలనీ మహాలక్ష్మి కాలనీ. ఆ కాలనీలో ఇప్పటి వరకు సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న లాస్ట్ టైమే మనం కొత్త గెలగానే వాడు సమస్యల మీద మా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. కొత్తగా ఎన్నుకోబడినాం కాబట్టి సమస్యలు ఆయనకు కూడా తెలియజేయాలి కాబట్టి ఆయనకు తెలియజేశాం. ఆయన కూడా తొందరగా స్పందించి ఈ 19వ వార్డులో ఉన్నటువంటి మహాలక్ష్మి కాలనీకి ఒక 15 లక్షల ఫండ్ పెట్టడం జరిగింది. దాంట్లో మనం ఫస్ట్ డ్రైనేజీలు వ్యవస్థని ముందు దాన్ని ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు నెక్స్ట్ కూడా ఆయనకు వచ్చే ఫండ్ నుంచి మేజర్గా మహాలక్ష్మి కాలనీకి పెట్టడానికి నా శాయశక్తిలా ప్రయత్నం చేస్తా, ఎందుకంటే నాకు బలం బలగం అంతా కూడా ఈ కాలనీ కాబట్టి. ఇలావేళలా ఆ కాలనీతో సపోర్ట్ ఉంటూ, ఇంకా నాకు వాళ్ళ సపోర్ట్ ఉంటే నేను కూడా ఉన్నతంగా ఉంటా కాబట్టి, మన మాజీ చైర్మన్ బబ్లన్న గారు, ఇటు త్రివేణి గంగన్న గారు మాజీ చైర్మన్, వీళ్ళందరూ ఇప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఇప్పటివరకు ఇక్కడ వరకు తీసుకొచ్చారు, ఇప్పటి కూడా ఇంబట ఉండి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.